జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి సెయింట్ ఆన్స్ హైస్కూల్లో గ్రాండ్ గా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ధర్మారం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ అద్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లిలో ఘనంగా మహాత్మా గాంధీ 76వ వర్ధంతి కార్యక్రమం స్వాతంత్ర సంగ్రామంలో మహాత్ముని పాత్ర మరవలేమన్న వక్తలు పెద్దపల్లి పట్టణంలోని సయ్యద్ అతీఫ్ ఇంటిని సందర్శించిన పెద్దపల్లి ఎంపీయూపీఎస్ విద్యార్థులు వేలాది రకాల మొక్కలు రంగురంగుల పక్షులు చూసి ప్రత్యేక అనుభూతి పొందిన స్టూడెంట్స్ ఏటకేరకు బీటీ రోడ్డుగా మారనున్న మిషన్ హైస్కూల్ రోడ్డు త్వరలోనే పూర్తి చేసి ప్రారంభిస్తామన్న తాడూరి శ్రీమాన్ అప్పనపేట పిఎస్ఎస్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా గందరగోళ పరిస్థితి చైర్మన్ గిరి కోసం వైస్ ప్రెసిడెంట్ చింతపండు సంపత్ డైరెక్టర్ ఆర తిరుపతి పోటీ పడగా ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వివాదం కాల్వ శ్రీరాంపూర్ మండలం అంకంపల్లి మల్యాల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రాఘవపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రాఘవపూర్ పిఎస్సీ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధి నిర్మూలన గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం అప్పనపేట పిఎస్సీఎస్ లో అధ్యక్ష పదవి కోసం జరగాల్సిన ప్రత్యేక కార్యవర్గ సమావేశాన్ని కోరం లేనందున బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని తెలిపిన పెద్దపల్లి డీసీఓ శ్రీమాల